నల్లా, వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఆడోళ్లకు పట్టు చీరలు అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. చీరల కోసమే లక్షలు ఖర్చు పెడతారు. ఇక చేనేత పట్టు చీరలకైతే ఎనలేని డిమాండ్ ఉన్నది. ఇప్పుడు చేనేత అన్నలను ఎనుకులాడుకుంటూ పోయి పెద్ద పెద్దోళ్ళు ఖర్చుకు ఎనకాడకుండా మరీ చీరలు నేయించుకుంటున్నారు. గట్లనే ఇప్పుడు సిరిసిల్ల నేతన్న దగ్గర ఓ వ్యాపారవేత్త బిడ్డ పెళ్లి కోసం ఎంత మంచి పట్టు చీర నేయించుకుండో చూడుండ్రి. మళ్ళోసారి సిరిసిల్ల నేతన్న కళా నైపుణ్యం ఏందో చూయించుండు చేనేతన్న నల్ల విజయ్ కుమార్. హైదరాబాద్లో ఉండే పెద్ద వ్యాపారి ఆయన బిడ్డ పెళ్లి కోసం పట్టు చీరను ప్రత్యేకంగా చేసియ్యాలి అని చెప్పిండట. అది కూడా బంగారంతో పట్టు చీర కావాలన్నదట. దానికి తగ్గట్టే 200 గ్రాముల బంగారంతో చక్కటి పట్టు చీరను నేసిండి చేనేత విజయ్ అన్న. మొత్తం 18 లక్షలు ఖర్చు అయిందట. 4 నెలల టైం పట్టిందట. చీరకు జకార్ డిజైన్ తయారు చేయడానికి 4 రోజులు పట్టిందట. ఇక చీరకు జాకెట్ను తయారు చేయనికే 15 రోజులు పట్టిందంటే ఎంత శ్రమతోటి కూడుకున్న పనో కదా. ఈ బంగారు పట్టు చీర వెడల్పు 49 ఇంచులు, పొడవు 5.5 మీటర్లు, బరువు 900 గ్రాములే ఉంది. అంటే కిలకు తక్కువే. ఈ అన్న ఇవే కాదు, ఇదివరకు ఇటువంటి మస్తు తయారు చేసిండు. అగ్గిపెట్టెల పట్టే పట్టు చీరను కూడా అల్కగా తయారు చేసిండ్రు. ఇట్లా మన సిరిసిల్ల నేతన్నలు వాళ్ళ కళా నైపుణ్యాన్ని దున్ని ఎంత పరేషాన్ అయ్యేటట్టు సాటుకుంటున్నారు.